जय जनार्दन कृष्णा राधिका पते नंद नंदन कृष्णा रुक्मिणी पते गरुड वाहन कृष्णा गोपिका पते शरण मोहन कृष्णा प्रभु सद्गते विषधर रिपु गमनु निकिन विषगल्लस कुनिकि विमल विषसय्यनु निकिन నిర్మలమైనటువంటి పాల సముద్ర జలాల మీద పడుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి విమల విషసయ్యను నికిన్ విషభవ భవ జనకు నికిని విషములంటే నీళ్లు భవ అంటే అందులోంచి పుట్టింది తామర పువ్వు విషభవ భవ అందులోంచి తామర పువ్వు పుడితే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు విషభవ భవ జనకు నికిని ఆ బ్రహ్మగారికి తండ్రి గారైనటువంటి శ్రీమన్నారాయణుడికి విషభవ భవ జనకు నికిని విషకుచచను విషము కొన్నట విషమే తలపం ఆ ఒక రాక్షసి యొక్క స్తన్యంలో ఉన్న కొద్దిగా విషం తాగి చంపేయడం పెద్ద లెక్క చంపేశాడయ్యా కాబట్టి ఇప్పుడు నందాదులకు ఆశ్చర్యం వాళ్ళు మార్గమధ్యంలో చూసి అయ్య బాబోయ్ ఎంత పెద్ద శరీరమో ఇలా అడ్డం పడిపోయింది దీనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఇది కుళ్ళి వాసన వస్తుంది నందవ్రజంలో వాళ్ళు ఉండలేరు చాలా ఇబ్బంది పడిపోతారని ఇంత పెద్ద శరీరాన్ని ఎలా దహించడం చాలా కష్టమని వాళ్ళు గొడ్డళ్ళు రంపాలు తీసుకొచ్చి దాన్ని ముక్కల కింద కోశారు కోసి ఒక పెద్ద కుప్ప కింద వేసి ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి చుట్టూ పెట్టి కాస్త ఇంధనం వేసి అగ్నిహోత్రాన్ని సంస్కరించి వెళ్ళిపోతున్నారు అదేదో దుర్వాసన వస్తుంది కొవ్వు చేతనుకున్నారు రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రమబడుట చేసి భువరీణ్య సుఖ బ్రహ్మ పరీక్షితితో చెప్తున్నారు భువరీణ్య అంటూ రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పూతన శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి అగర పరిమళముల పొగలు వెడలి దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రామబడుట చేసి భూవరీణ్య ఇందువల్ల అంటే ఆమె రాక్షసి పూతన పునాతీతి పూతన ఆమె సంస్కరింపబడింది ఆమెలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణములు పరమాత్మ చేత పానము చేయబడ్డాయి తాగేశాడు ఆయన తాగేశాక ఇక ఆమె ఎందు దుర్గుణములు లేవు ఆయన యొక్క అధర స్పర్శ పొందింది కాబట్టి ఇక ఆమె ఎందు ఏ పాపములు లేవు ఏ పాపములు లేవు కాబట్టి ఆమె శరీరము కాలిపోతుంటే అగర పరిమళములు వెలువడ్డాయి వాళ్ళు తెల్లబోయారు ఏమిట్రా రాక్షసి కాలిపోతే అగరత్తుల వాసన వస్తోందని వాళ్ళు వెళ్ళిపోయారు పోతనగారు అన్నారు హరితన మీదం కరములు పదముల నిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగిన దురితములు బాసిన సురంగమయం ఆ తల్లి దగ్గర పాలు పిల్లవాడు ఎలా తాగుతాడో అలా పిల్లవాణ్ణి చంపాలన్న ఉద్దేశ్యంతో తల్లి పాలెలా ఇస్తుందో అలా ఇవ్వడానికి అన్నట్టుగా వేషం కట్టి వచ్చినటువంటి పూతన పాలు తాగేటప్పుడు ఆయన మాత్రం తల్లి పాలు తాగుతున్నట్టే పట్టుకుని అన్ని రెండు గుటకలు తాగినంత మాత్రం చేత నిజంగా కృష్ణ పరమాత్మ తల్లి ఏలోకానికి ఎడుతుందో పూతన ఆలోకానికే వెళ్ళిపోయింది హరితన మీదం కరములు పదముల నిడి చన్నుకుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసి అసురాంగమయ్యును వెన్నుని కొకపరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ వెన్నుని కనిపించుచు తన చందిచ్చిన సతికి మరియు జన్మము కలదే ఆ కృష్ణ పరమాత్మని చంపేద్దామని ఒక్కసారి పాలిచ్చింది పూతన కానీ ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది మరి ఇతను నా పిల్లాడు అన్న ఉద్దేశ్యంతో పోషించుకోవాలి అని పాలిచ్చిన యశోద ఎక్కడికి వెడుతుంది యశోద మోక్షానికే వెడుతుంది హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడి దేనువులు ముక్తి కొసల చరించు ఇది పోతన గారి పద్యం అసలు చంపేద్దామని కన్న తల్లిలా నటించి వచ్చి పాలిచ్చిన పూతన మోక్షానికి వెళ్ళిపోయింది అసలు నిజంగా కన్న తల్లిని అనుకుని పాలిచ్చిన యశోద మోక్షానికి వెళ్ళిపోయింది కృష్ణుణ్ణి చూసి పాలివ్వకుండా ఉండలేక ప్రేమతో పాలిచ్చిన గోపకాంతలు మోక్షానికి వెళ్ళిపోయారు కృష్ణుణ్ణి చూసి కొంచెం ఎక్కువ పాలిచ్చి కృష్ణుడు తాగాలని తాపత్రయపడిన ఆవులు ఏమిటి నోరున్న వాళ్ళు చంపేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ మోక్షానికి వెళితే నోరు లేక గడ్డి తిని పాలిచ్చిన ఆవులు అక్కడికే
వాటికి ఇంకా ఏదో గొప్పది ఇవ్వాలి. అంత అమాయకత్వంతో ఉన్న గోవులు అంత గొప్పగా పాలిచ్చినందుకు మోక్షం కన్నా చివరే ఉంటుంది ఏమో నాకు తెలియదు, మోక్షమే గొప్పది. అందుకే ముక్తి కొసల చరించున్ మోక్షానికి చివర ఉన్నాయి అంటే ఆ తర్వాత ఇంకేమైనా ఉందేమో చెప్పలేదు వేదాంతంలో. వేదాంతంలో గొప్పది మోక్షం ఒకటే, అందుకే చివర ఉన్నాయన్నారు పోతన గారు. బహుశా అసలు అటువంటి పద్యరచన ఎవరు చేయలేరు. ముక్తి కొసల చరించున్, ఇది పూతనా సంహార ఘట్టం అంటారు. ఇది ఒక అద్భుతమైన లీల, ఇది ప్రప్రథమ లీల. కృష్ణ పరమాత్మ యొక్క అవతారమునందు ఆయన చేసినటువంటి ప్రథమ లీల అంటారు దీన్ని. ఇది చాలా విశేషమైనటువంటి లీల. అంటే పూతనా సంహార ఘట్టము నుండి మనం కూడా స్వీకరించవలసినటువంటి గొప్ప ఉపదేశం ఒకటి ఉంటుంది, దానినే నివేదన అంటారు. నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము అని కాదు. నైవేద్యము అంటే ఏదో పులిహారో చక్ర పొంగలో తీసుకొచ్చి పరమేశ్వరుడికి నివేదన చేయడం పూజలో అంతర్భాగం. నివేదన అన్న మాట ఒక పదార్థాన్ని ఈశ్వరుడికి ఇవ్వడంలో నివేదన పూర్తవదు. అసలు పూజ ఎక్కడ ఉంటుంది అంటే పూజ ఆఖరి ఊపిరి వరకు ఉంటుంది. పూజ ప్రారంభం ఎక్కడుంటుంది అంటే తరగతి గదిలో మొట్టమొదటి ఎల్కేజీలో చేరినట్టు పూజా మందిరంలో ఉంటుంది. అందుకే వివేకానందుడు అంటాడు పూజా మందిరంలో పూజ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, పూజా మందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఈ ప్రపంచం అంతా పూజా మందిరం కావాలి. ఎలా అంటే మీరు చూడండి, ఏదో మొట్టమొదట పిల్లవాడు తరగతి గదికి వెడుతున్నప్పుడు ఏడుస్తూ వెడతాడు ఓ పలకిచ్చినప్పుడు, అక్కడ అక్షరాలు దిద్దుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాడంతట వాడికి చదువు మీద అనురక్తి కలిగితే ఎవ్వరూ నువ్వు చదువుకోనక్కర్లా, వాడు ఏ ఊరు వెళ్ళినా వాడు వెళ్ళేది ఎక్కడికి అంటే నాలుగు పుస్తకాలున్న చోటికి వెళ్ళి చూస్తాడు, మంచి పుస్తకం అంటే తెచ్చుకొని చక్కగా పుస్తకం చదువుకుంటాడు. అప్పుడు వాడిని ఎవరూ పుస్తకం చదువుకోనక్కర్లా, చదువుకోవద్దంటే ఏడుస్తాడు. అలా పూజామందిరం ఎందుకు పనికి రావాలి అంటే శిక్షణా కేంద్రంగా ప్రారంభానికి పనికొస్తుంది. తర్వాత ఈ జగత్తు ఎందు ఈ శరీరాన్ని భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి కానుక అన్న విషయాన్ని గుర్తెరుగుతాడు. ఇది ఉపకరణం, ఇది ఎందుకు ఉపకరణము అన్నది తెలుసుకున్న నాడు భావన చేత నివేదన జరుగుతుంటుంది. నేను అన్న మాటని మీకు బాగా అర్థమవ్వాలంటే నేను మీతో ఒకటి చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. భావన చేత నివేదన అన్న మాటకు అర్థం ఏంటంటే నేను గత జన్మలలో కొంత పాపం చేశాను, గత జన్మలలో కొంత పుణ్యం చేశాను, ఇప్పుడు ఆ రెండూ ఇక్కడ అనుభవించాలంటే సుఖము దుఃఖము అన్న రెండు మాటల రూపంలో పోతాయి. అవి రెండూ పూర్తయిపోతే తప్ప నేను ఈశ్వరుడికి చేరువ కాలేను, అవి రెండూ పూర్తయితే మోక్షం. ఇప్పుడు ఆ రెండూ పోవాలంటే పాపం చేసిన దానికి ఫలితంగా దుఃఖాన్ని అనుభవించేయాలి, పుణ్యం చేసిన దానికి ఫలితంగా సుఖాన్ని అనుభవించేయాలి. ఇప్పుడు చేస్తున్నవి, ఇప్పుడు చేసిన పుణ్యం సుఖాల కోసం కాదు, చిత్తశుద్ధి కోసం. ఈశ్వరార్పణం ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ వస్తు, అది నా కోసం కాదు ఆయనకు అర్పించేశాను అప్పుడే. ఇప్పుడు దానివల్ల ఏమవ్వాలి, నాకు చిత్తశుద్ధి కలగాలి. ఇప్పుడు ఈ శరీరం అనేది ఈశ్వరుడు ఇవ్వలేదనుకోండి, అసలు గతంలో చేసిన పాపం ఎలా పోతుంది, ఏదడ్డు పెట్టి తీస్తారు. ఇప్పుడు పాపం పోవడానికి ఏది సాధనం, ఇదే. పుణ్యం పోవడానికి ఏది సాధనం, ఇదే. గత జన్మలలో చేసిన పుణ్యం ఏదో ఉంది, ఇప్పుడు పాపము పుణ్యము పోవడానికి ఏది ఉండాలి, ఇది ఉండాలి. ఇది ఎవరిచ్చారు, నేను ఎక్కడా డబ్బు కట్టి తెచ్చుకోలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఇచ్చాడనేటటువంటి కృతజ్ఞత భావన మనసు యందు ఉంచుకోవడమే నివేదన. ఈశ్వరుడికి ఇది నివేదన చెయ్యాలి, ఈశ్వర మీరు నన్ను అనుగ్రహించారు. నేను ఇవాళ ఒక దేవాలయానికి వెళ్ళాను, మీరు ఈ కళ్ళిచ్చారు నేను చూడగలిగాను, ఈశ్వర మీరు ఇది ఇచ్చి ఉండకపోతే నేను ఎక్కడ చూస్తాను, చాలా సంతోషం కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నాకు పూజా మందిరం ఉండాలా, నా భావన చేత నేను ఎప్పుడూ పూజ చెయ్యగలనా మీరు చెప్పండి. అదే లలితాష్టోత్తరంలో అసలు ఆవిడ దేనికి సంతోషిస్తుంది అంటే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః, భావనకి సంతోషపడుతుంది ఆవిడ. ఆ భావన మనోజనితము, మనసుకి సంస్కారం లేని నాడ భావన రాదు, అక్కర్లేని భావాలు వస్తాయి. మనసునందు ఉత్తమ భావనలు కలగాలి అంటే, నివేదన బుద్ధి కలగాలి అంటే అది ఈశ్వరానుగ్రహం చేతనే కలుగుతుంది. శాస్త్రము గురువు ఈ రెండిటి అనుగ్రహం చేత కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.